హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తిజ్జ కిచెన్ వ్లాగ్స్. మా ఇంట్లో ఉండే మామిడి చెట్టు బాగా ఎదిగిపోయి కొమ్మలు ఎక్కువగా వచ్చేసాయి. దానివలన మిగతా మొక్కలకి ఎండ తగలకుండా ఉంటుంది. అందుకని మామిడి చెట్టు కొమ్మలను కొన్నిటిని నరికించేస్తున్నాము. మరి ఎండ తగలకపోతే మొక్కలు సరిగ్గా ఎదగవు కదా, అందుకని వీటిని ఇలా నరికించాల్సి వస్తుంది. పైగా ఈ శీతాకాలంలో అసలే ఎండ రాదు, దానివల్ల మొక్కలకి కూడా అస్సలు ఎండ తగలట్లేదు. మేడపైన కొన్ని మొక్కలు ఉన్నా కానీ కింద ఉండే మొక్కలకైనా కొంచెం ఎండ తగలాలంటే వీటి కొమ్మలను కొన్నిటిని నరికించాలన్నమాట. అందుకనే కొన్ని కొమ్మలను ఇక్కడ నరికించేస్తున్నాం. చెట్టు కొట్టించడం ఏమో కానండి, ఇల్లంతా కూడా మామిడి కొమ్మలు మామిడాకులతో నిండిపోయింది. మరి ఇదంతా కూడా శుభ్రం చేయాలంటే ఇంచుమించుగా 3-4 గంటలైనా టైం పడుతుంది. మరి మన మొక్కలు చక్కగా ఎదగాలంటే ఇటువంటి పనులు కొన్ని కొన్ని తప్పవు. ఇక మేడంతా కూడా ఇలా మామిడాకులతో నిండిపోయింది. ఇక వాటి కొమ్మలు తగలకుండా ఉండాలని కొన్ని కుండీలను పక్కకు కూడా పెట్టేశాము. ఇక గార్డెన్లో కూడా మొత్తం మామిడాకులతో నిండిపోయింది. దానంతటినీ కూడా శుభ్రం చేయాలి. ఇక ఈరోజు వీడియోలో మొక్కలకి వేసే ఒక మంచి ఫెర్టిలైజర్ని మీతో షేర్ చేయాలనుకుంటున్నానండి. మరి ఈ ఫెర్టిలైజర్ని మనం మొక్కలకి వేయడం వలన మొక్కలైతే చాలా బాగా ఎదుగుతాయి. మరి ఈ ఫెర్టిలైజర్ కోసం మనం రూపాయి కూడా ఖర్చు చేయని అవసరం లేదు. మన ఇంట్లో ఉండే వాటితోటే ఈ ఫెర్టిలైజర్ని తయారు చేసుకోవచ్చు. ఇక ఈ ఫెర్టిలైజర్లో ప్రోటీన్స్, న్యూట్రిషన్స్ వాల్యూస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మొక్క ఎదగడానికి ఇది చాలా సహకరిస్తుంది. మరి ఈ ఫెర్టిలైజర్ని మనకు కుదిరినప్పుడల్లా మొక్కలకి వేయడం వలన మొక్కలు చాలా లాభం పొందుతాయి. మరి ఆ ఫెర్టిలైజర్ ఏంటో కాదండి, మన ఇంట్లో మనం యూజ్ చేసే మినప్పప్పు వాష్ చేసిన వాటర్. అవును, నిజమేనండి, మినప్పప్పు వాష్ చేసిన వాటర్ని అస్సలు పడేయకుండా మొక్కలకి వేసుకుంటే మొక్కలకి చాలా బలం అందుతుంది. ఈ మినప్పప్పు కడిగిన వాటర్లో ప్రోటీన్స్ అలానే న్యూట్రిషన్స్ వాల్యూస్ ఎక్కువగా ఉంటాయి. అలానే దానిలో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ అన్ని సమపాలలో ఉంటాయి. అవి మొక్కను బాగా ఎదగడానికి సహకరిస్తాయి. మరి ఆ మినప్పప్పు వాష్ చేసిన వాటర్ని మనం రెగ్యులర్గా, అంటే మనకి ఎప్పుడు కుదిరితే అప్పుడు మొక్కలకి ఆ వాటర్ని ఇచ్చినట్లయితే ఇలా మందార పూలకి గుత్తులు గుత్తులుగా మొగ్గలు రావడం జరుగుతుంది. మొక్కలు చాలా బాగా ఎదుగుతాయండి, ఎందుకంటే మనం మినప్పప్పుని కనీసం 2-3 గంటలైనా నానబెడతాము. దానివల్ల పప్పులో ఉండే ప్రోటీన్స్ అన్నీ కూడా ఆ వాటర్లో చేరుతాయి. అందువలన మొక్కలు చాలా బాగా ఎదుగుతాయి. అయితే మనం మినప్పప్పు వాష్ చేసిన వాటర్ని అలానే డైరెక్ట్గా వేసుకునే కంటే ఒక ఫెర్టిలైజర్లా దాన్ని తయారు చేసుకుని మనం మొక్కకు వేయడం వలన చాలా ప్రయోజనం ఉంటుంది. అయితే దీనికోసం నేను ఇలా మినప్పప్పు వాష్ చేసిన వాటర్ని తీసుకుంటున్నాను. మరి ఇలా తీసుకున్న వాటర్ని మనం కనీసం ఒక 6 కానీ 8 అవర్స్ కానీ పులియబెట్టాలి. ఇక ఈ వాటర్ని ఒక రోజంతా కూడా అలా వదిలేసినా పర్వాలేదండి. ఇలా ఉంచడం వలన దీనిలో ఉండే న్యూట్రిషన్స్ వాల్యూస్ మరింత పెరుగుతాయి. మరి అలా మనం తయారు చేసుకున్న ఫెర్టిలైజర్ని మొక్కకు వేసినట్లయితే మొక్క చాలా బాగా ఎదుగుతుంది. ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా పప్పును నీట్గా మనం వాష్ చేసుకుంటాం కదండి, ఈ వాటర్ అంతటినీ కూడా మనం సేవ్ చేసుకోవాలి. ఇక పప్పును మనం కనీసం 3-4 సార్లైనా వాష్ చేస్తాము. మరి ఇలా వాష్ చేసినప్పుడు ఈ వాటర్ని అస్సలు బయటపడేయకుండా ఈ వాష్ చేసిన వాటర్ అంతటినీ కూడా ఒక బౌల్లోకి స్టోర్ చేసుకోవాలి. మరి ఇలా స్టోర్ చేసుకుని ఈ వాటర్ని నేను ఒక రోజంతా అలానే ఉంచడం జరిగింది. ఇప్పుడు చూడండి, దీనిపైన ఒక లేయర్లా ఫామ్ అయింది. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకుందాం. ఇలా దీన్ని 2-3 సార్లైనా చక్కగా కలుపుకోవాలి. ఎందుకంటే అడుగున చిక్కదనం ఉంటుంది కాబట్టి ఇలా 2-3 సార్లు దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఒక ఫెర్టిలైజర్లా తయారైంది. దీన్ని మనం ఇప్పుడు మొక్కకు వేసుకుందాం. మరి ఈ లిక్విడ్ని మనం మొక్కలకి ఎంత వేయాలి అంటే మనం వేసే మొక్కను బట్టి చూసుకుంటూ ఈ లిక్విడ్ని వేసుకోవాలి. కుండీలో పెద్ద మొక్క అయితే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో, చిన్న మొక్క అయితే మరికొంచెం తక్కువ క్వాంటిటీలో ఈ లిక్విడ్ని వేసుకోవాలి. అంటే ఈ ఫెర్టిలైజర్ మన దగ్గర కొంచెం మోతాదులోనే ఉంటుంది కాబట్టి మనం ఎక్కువగా వేసేసుకొని అది కుండీలోంచి బయటకు వచ్చేంత వరకు కాకుండా కొంచెం కొంచెం క్వాంటిటీలోనైనా అన్ని మొక్కలకి వేసేలా చూస్తే మంచిది. దీనివలన మొక్కలు చాలా బాగా ఎదుగుతాయండి. మరి ఫెర్టిలైజర్ని మనం ఎటువంటి మొక్కలకి ఇవ్వాలి అంటే అన్ని రకాల పూల మొక్కలు, ఆకుకూరలు, కాయగూరలు అన్ని మొక్కలకి ఈ వాటర్ని మనం వేసుకోవచ్చు. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది, తప్పకుండా ట్రై చేసి చూడండి.
మరి బయట కొనుక్కునే పని లేకుండా మన ఇంట్లో ఉండే వాటితోటే ఇలా మొక్కలకి మంచి మంచి ఫెర్టిలైజర్స్ ని తయారు చేయొచ్చు। మరి మినపప్పు వాటర్ ని అసలు బయట పడేయకుండా ఇలా మొక్కలకి వేసుకోవడం వలన చాలా మంచి లాభాలు ఉన్నాయి। మరి మీరు ట్రై చేసి చూస్తేనే మీకు దీని యొక్క వాల్యూ తెలుస్తుంది। తప్పకుండా ట్రై చేసి చూడండి। ఇలా మన ఇంట్లో ఈ మినపప్పు వాటర్ మనకి ఎప్పుడు కుదిరితే అప్పుడు వీటిని సేవ్ చేసుకొని ఇలా మొక్కలకి వేసుకోవచ్చు। ఇలా మనం వారానికి ఒకసారైనా ఈ వాటర్ ని మనం వేయడం వలన పూల మొక్కలకి గుత్తులు గుత్తులుగా మొగ్గలు రావడం జరుగుతుంది। ఇక ఇండోర్ ప్లాంట్స్ కూడా ఈ వాటర్ ని వేసుకోవచ్చు। ఇక గులాబీ బంతి చామంతి మొక్కలకు కూడా ఈ వాటర్ ని వేసుకోవచ్చు। ఏం ప్రాబ్లం ఉండదండి, చాలా బాగా మొక్కలు ఎదుగుతాయి। మరి నేను ట్రై చేసి రిజల్ట్ చూసిన తర్వాత మాత్రమే మీకు చెప్పడం జరుగుతుంది। మరి దీని యొక్క రిజల్ట్ ఎలా ఉందో మీ కళ్ళ ముందే కనిపిస్తుంది కదండి। బంతిపూల మొక్కలకి పూలు ఇలా చెట్టు నిండా వచ్చేసాయి। ఇక కొత్తగా నాటిన మొక్కలకి ఈ వాటర్ ని వేసినట్లయితే వాటికి మరింత బలం అంది, బాగా ఎదుగుతాయి। ఇక మన ఛానల్లో చాలా రకాల ఫెర్టిలైజర్స్ వీడియో షేర్ చేశాను, ఎవరైనా చూడపోయినట్లయితే తప్పకుండా చూడండి। అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి। అలానే ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ సింబల్ ని ప్రెస్ చేయండి। మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।